హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు నిత్యానంద సాగర్ మహారాజునే నమ. హైందవ సనాతన ధర్మంలో పూర్వకాలంలో జీవించిన ఋషులు మునులు వేల సంవత్సరాల క్రితమే మనలో ప్రాణశక్తి పెంచుకోవడానికి, ఆ శక్తి వృధా కాకుండా ఉండడానికి వివిధ రకాల ముద్రలను రూపొందించారు. మన చేతి వేళ్లు శరీరంలోని నరాల చివరలని, ఆ చివరలను వివిధ పద్ధతులలో కలిపి ఉంచడం వల్ల వేళ్ల చివర నుండి బయటి వాతావరణానికి వెళ్లిపోయి వృధా అయ్యే ప్రాణశక్తి తిరిగి శరీరంలోకి పంపించవచ్చునని అనుభవపూర్వకంగా తెలుసుకుని నిరూపించారు. నేటి వైజ్ఞానిక శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే, ఈ చేతి వేళ్ల అమరికను ముద్రలు వివిధ రకాలుగా ఉంచడం వల్ల అవి క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ లా పనిచేయడం వల్ల వెలుపలకి పోయే శక్తి తిరిగి శరీరంలోకి ప్రవేశపెట్టబడి శరీరం పునరుత్తేజితం అవుతుంది. మనలోని శక్తి వృధా కాకుండా ఉంచడమే ఈ ముద్రల లక్ష్యం. ముద్రలు ఆరు రకములుగా ఉంటాయి. అవి హస్తముద్రలు, ప్రాణముద్రలు, మనోముద్రలు, కాయముద్రలు, భుజస్ముద్రలు మరియు బంధాలు బంధముద్రలు. హస్తముద్రలు ప్రాణశక్తిని వేళ్ల చివరల అనగా నరాల చివరల ద్వారా బయటికి వెళ్లే వృధా కానివ్వకుండా తిరిగి శరీరంలోకి ఆ శక్తిని ప్రసరింపజేయడానికి ఉపకరించేవి ఈ హస్తముద్రలు. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆదిముద్ర, మేరుదండ ముద్ర, బ్రహ్మముద్ర, ప్రాణముద్ర, అపానముద్ర, ధ్యానముద్ర, ఉదానముద్ర, సమానముద్ర మొదలైనవన్నీ హస్తముద్రల కోవలోకి చెందుతాయి. హస్తముద్రలలో విదేశీ ముద్రలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని నాలుగు రకములుగా విభజించడమైనది. అవి బుద్ధ ముద్రలు, తర్జని, భూమి, స్పర్శ, పరిత్యాగ, వితర్క, అభయ, సమాధి అనగా ధ్యానము మరియు కారణముద్రలు ఈ కోవలోకి వస్తాయి. రెండు చురుకుదనపు ముద్రలు, డైనమిక్ ముద్రలు అంటారు. మూడు జిన్ సెన్ జుప్స్ జపానీయుల ముద్రలు. నాలుగు చియాంగ్ ముద్రలు చైనీయుల ముద్రలు. ఇప్పుడు ప్రాణముద్రలు గురించి తెలుసుకుందాం. ప్రాణముద్రలు, ఇవి మన శరీరంలోని పంచ ప్రాణాలైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన మరియు సమాన ప్రాణాలకు సంబంధించినవి. శరీరంలో ఈ ప్రాణాలకు సంబంధించిన వ్యవస్థలను నియంత్రించడానికి ఈ ముద్రలను వాడుకోవాలి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, మహాశీర్ష మరియు సమృద్ధి ముద్రలు ఈ కోవకు చెందుతాయి. మనోముద్రలు, మనోముద్రలలో కళ్ళను, ముక్కును, నాలుకను, పెదవులను ఉపయోగించి ప్రాణశక్తిని వృధా కాకుండా తిరిగి మనస్సులోనికి ప్రవేశించేటట్లు చేయడం జరుగుతుంది. మానసిక నైర్మల్యం కలిగి భవనాత్మక మార్పులు జరుగుతాయి. ఈ మనోముద్రలు ఇవి: సంభవీ ముద్ర, నాసికాగ్ర ముద్ర, కేతరి ముద్ర, కాకి ముద్ర, సన్ముఖి ముద్ర, ఆకాశీ ముద్ర, భూచర ముద్ర, ఉన్మణి ముద్ర. ఇప్పుడు కాయముద్రలు. శరీర ముద్రలనే కాయముద్రలు అంటారు. శ్వాసను నియంత్రిస్తూ వివిధ రకాల శారీరక భంగిమలు సాధన చేస్తే వృధా అవుతున్న ప్రాణశక్తి తిరిగి శరీరంలోకి శక్తి కేంద్రాలైన చక్ర స్థానాలలోకి పంపబడుతుంది. వీటికి ఉదాహరణ మహాప్రాణముద్ర 1-5 స్థితులు, యోగ ముద్ర, విపరీత కారిణి ముద్ర, తడిగి ముద్ర, పాసినీ ముద్ర, మండుకీ ముద్ర. ఇవి కాయముద్రలు. ఇప్పుడు వజస్సు ముద్రలు. ఇవి వజస్సును జన్యు సంబంధమైన శక్తిని వృధా కానివ్వకుండా తిరిగి శరీరంలోకి ప్రవేశింపజేయడానికి ఉపయోగపడే ముద్రలు. వజస్సును ఆధ్యాత్మిక శక్తిగా మార్చి కుండలిని శక్తిని జాగృతం చేయడానికి ఈ ముద్రలు బాగా ఉపకరిస్తాయి. అశ్విని, వజ్రోలి ముద్రలు ఈ కోవకు చెందుతాయి. ఇప్పుడు బంధ ముద్రలు. బంధాలు బంధముద్రలు మూలాధార మణిపుర విశుద్ధ చక్రాలను ఉత్తేజపరచడానికి శరీరంలో బ్రహ్మ, విష్ణు మరియు రుద్ర గ్రంథులు తెరుచుకోవడానికి ఉపయోగపడతాయి. బంధముద్రలు కూడా కుండలిని శక్తిని జాగృతం చేయడానికి వాడబడతాయి. బంధాలు మూలాధార బంధ, జలంధర్ బంధ మరియు ఉద్యాన బంధ. బంధముద్రలు మహాముద్ర, మహాబేరు ముద్ర, మహావేద ముద్ర. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పటి వరకు ముద్రలు, ముద్ర రకాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు నిత్యానంద సాగర్ మహారాజునే నమః.